तरंगिताक्षीं धृतवासाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानी। ग्रहముల యొక్క బలాలను తెలుసుకోవడం, దోషాలను గుర్తించడం, బలహీనతలను నివారణ చర్యల ద్వారా బలపరచుకోవడం, తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు చేతిలో దీపం ఉన్నట్లయితే ఆ దీపం అక్కడ ఉండే గోతులను పొడుచదు, కానీ గోతులో పడకుండా కాపాడుతుంది। అలా మనని మనం సంరక్షించుకోవడానికి ఉపకరించే ఈ శాంతి ప్రక్రియలను మనం తెలుసుకోవడం ద్వారా పొందుతున్న సత్ఫలితాలు ప్రయోజనాలు కింద అభిప్రాయాలలో కామెంట్స్ లో ఈ జపాలు చేయడం ద్వారా వచ్చిన ఫలితాలను కూడా వ్రాసినట్లయితే తక్కిన వారికి కూడా విశ్వాసాన్ని పెంచేవిగా ఉపకరించేవిగా ఉంటాయి। వృశ్చిక రాశి, ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, కానీ పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది। అంతేకాకుండా ఇతరుల యొక్క దోషాలను గుర్తించి వ్యవహరించడం ద్వారా దూరం అయ్యే అవకాశం ఉంది। అందువలన వారిని దూరం చేసుకోకుండా ఉండడం కోసం దోషాలను గుర్తించినా సరే బయటకు వ్యక్తీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। వాహనాలకు సంబంధించి కొంత శ్రద్ధ అవసరం। ప్రయాణ సమయాలలో గౌతమ నామాన్ని జపించడం మంచిది। నూతనంగా వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో చేయడం మంచిది కాదు। వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలే సిద్ధిస్తాయి। మొదట అసంతృప్తికి గురి కావడం ద్వారా నూతనమైనటువంటి వాటినన్నింటినీ సంకల్పాలు చేస్తుంటారు, కానీ అలా చేయడం వల్ల పుణ్యం ఖర్చు అయిపోతుంది, అసంతృప్తి పెరుగుతుంటుంది। అందువలన తక్కువగా సంకల్పించడం, ఎక్కువగా జపం చేయడానికి సమయాన్ని వెచ్చించడం మేలు చేస్తుంది। వారం ద్వితీయార్థంలో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి, అనుకోని ఖర్చులు వృద్ధి చెందే అవకాశం ఉంది। ఆ ఖర్చులను నియంత్రించుకోవడం కోసం ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడం మంచిది, మీరు స్వయంగా ఖర్చు చేయడం మంచిది కాదు। సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన మహానే మంత్రాన్ని జపిస్తే ఆ దోషం కూడా కొంతవరకు జయించే అవకాశం ఉంది। తండ్రికి లేదా తత్సంబంధీకులకు సోదరులకు ఆరోగ్య విషయంలో ఎక్కువ దోషాలు సంభవించే అవకాశం ఉంది। ఆ దోషాలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది। వృత్తి స్థానంలో నైపుణ్యంతో చేసే మీ పనులన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, అందువలన మీ గౌరవాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది। ఇతరుల సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి, తద్వారా మీరు ఇతరుల సహాయంతో కూడా పనులను నెరవేర్చగలుగుతారు। దీంతో ఆ పని ఎక్కువ మంది చేసినదే అయినప్పటికీ మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది। ఎవరైతే మీకు సహకరించారో వారి యొక్క శ్రమను కూడా మీరు గుర్తించడం చాలా అవసరం। విశేషించి వారికి మేలు జరగాలని భగవంతుడిని ప్రార్థించడం కూడా మీకు మేలు చేసేదిగా ఉంటుంది। పనులలో ఆలస్యాలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఆ సహాయ సహకారాలు బాగా మీకు ఉపకరిస్తాయన్నమాట। విశేషించి మీ యొక్క లక్ష్య సాధన శక్తి ఏదైతే ఉందో అది కార్యక్రమ నిర్వహణలో బాగా ఉపకరించేదే అయినా స్వయంగా పని పూర్తి చేయడం విషయంలో మాత్రం ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది। అంటే మీ ఆలోచనను బట్టి ఇతరులు ఆచరణలో పెట్టినట్లయితే ఎక్కువ మంది యొక్క శ్రమ మీకు ఉపకరిస్తుంటుంది। ఈ విషయాన్ని మీరు బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది।